ఆ ఎస్సీ ఎస్టీ బీసీలకే అన్యాయం చేసినట్టు ఈరోజు నేను మీకు కొన్ని ఫిగర్స్ చెప్పబోతున్నాను. 81 స్థానాల్లో మీరు మారిస్తే కేవలము 9 స్థానాల్లోనే రెడ్లను మార్చినారు. అంటే 10% రెడ్డి సామాజిక వర్గానికి మార్పులు వచ్చినాయి. అదే బీసీ ఎస్టీ బలహీన వర్గాలకి 90% మార్చినారు అని అంటే దీని అర్థం ఏంది అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. 175 మంది దాదాపు 50% మంది మార్పులు మీరు చేసినారంటే మీ పరిస్థితి ఏందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అర్థమవుతా ఉంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. బడుగు బలహీన వర్గాలు అని అంటూ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సామాజిక న్యాయం చేస్తున్నారో ఒకసారి మీకు నేను తెలుపుకుంటున్నాను. బీసీలకి 41 స్థానాలు కేవలము కేటాయించడం జరిగింది. అంటే 52% ఉండే బీసీ కులాలకి 91 స్థానాలు దామాషా ప్రకారం రావాల్సిన దగ్గర కేవలము 41 స్థానాలే ఇచ్చినారు అని అంటే న్యాయం చేసినట్ట అని చెప్పి నేను సూటిగా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. 139 బీసీ కులాలు ఉంటే కేవలము 18 ఉపకులాలకే మీరు ప్రాధాన్యత కలిగించినారు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. 21 పార్లమెంటు స్థానాల్లో అంటే దాదాపు 7 పార్లమెంటు సెగ్మెంట్స్, కాకినాడ, ఏలూరు, నరసరావుపేట, తిరుపతి, రాజంపేట, కడప అండ్ నంద్యాల్, ఈ 7 పార్లమెంటు సెగ్మెంట్స్లో 49 నియోజకవర్గాల్లో ఒక్క బీసీకి కూడా మీరు ఇవ్వలేదు అని అంటే బీసీలకి న్యాయం చేసినట్ట అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా 2 పార్లమెంటు స్థానాలు, కాకినాడ అండ్ నరసరావుపేట, ఈ 14 నియోజకవర్గాలు కేవలము ఓసీలకు ఇచ్చినారు. అంటే ఈ 14 నియోజకవర్గాలు 2 MP సెగ్మెంట్స్లో ఒక్కరన్నా మీకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు దొరకలేదా? ఇదేనా సామాజిక న్యాయం అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరొకటి ముఖ్యమైనది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఏంది అని అంటే 49 స్థానాలు రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వటం జరిగింది. అంటే 139 జనరల్ స్థానాల్లో నుంచి 49 స్థానాలు కేవలం ఒక రెడ్డి సామాజిక వర్గానికే ఇచ్చినారు అని అంటే 35.25%, అంటే 35% పైగా ఒకే సామాజిక వర్గానికి మీరు ఇచ్చినారు. అదే నెక్స్ట్ హైయెస్ట్ ఇచ్చింది కమ్మ సామాజిక వర్గము, కేవలం 9. నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఇది న్యాయం చేసినట్ట అని చెప్పి నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను, వైసీపీ వాళ్ళని నేను సూటిగా అడుగుతున్నాను. మరొకటి ముఖ్యమైన అంశం నేను ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టికి తేవాలనుకుంటున్నాను. 2 నెలల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కు పోయి కేసీఆర్ గారిని కలవటం జరిగింది. కలవంగానే ఆ కెమెరా వాళ్ళని అందరినీ ఏమని చెప్పినారంటే, తలుపులు వేసేసి మీరు బయటకు పోండి, నేను కేసీఆర్ గారితో పర్సనల్గా మాట్లాడాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. అప్పుడు ఏమని వాళ్ళిద్దరు మాట్లాడినారు అని అంటే, కేసీఆర్ గారు, మీరు నేను మన సొంత రాజ్యాన్ని ఏలినట్టు ఏలినాము, మన ఇష్టానుసారం చేసాము, ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, మనకు కావాల్సిన విధంగా మనం దోచుకున్నాము రాష్ట్రాన్ని, సామాన్య ప్రజలకైతే కలిసిన దాఖలా లేదు, మీరు సెక్రటేరియట్కి పోలేదు, నేను సెక్రటేరియట్కి పోయేవాడిని కాదు, మీరు మీ గడిలో ఉండేవాళ్ళు, నేను నా ప్యాలెస్లో ఉండేవాడిని, సో ఈ విధంగా మనం పరిపాలించినాము, మీ పరిస్థితే నాకు పడుతుందని నాకు డౌట్ వస్తూ ఉంది, మీరు ఏ విధంగా టైంపాస్ చేస్తున్నారు కేసీఆర్ గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినారంట. సో కేసీఆర్ గారు ఏం చెప్పినారు అని అంటే, జగన్, ఇవన్నీ మనం కామన్గా చేసాము, ఖచ్చితంగా నీకు నాగతే బట్టబోతూ ఉంది, కానీ ఒక తేడా అయితే ఉంది, నువ్వు దయచేసి గమనించుకో, నువ్వు చేసిన అరాచకానికి నిన్నైతే వదిలిపెట్టరు, సో అందుకని నువ్వు సెపరేట్గా నువ్వు ఆలోచించుకో అని చెప్పి కేసీఆర్ గారు సలహా ఇచ్చారు. బహుశా దానివల్లనేమో ఆ ఐలాండ్ ఇంగ్లాండ్ దగ్గర కొన్నారని చెప్పి నాకు డౌట్ వస్తుంది. ఏమైనా కానీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈరోజు నుంచి ఒక మంచి రోజు మొదలు కాబోతూ ఉంది. రేపు 17వ తారీఖు, రేపే 3 పార్టీలు ఉమ్మడి సభ పెట్టబోతూ ఉండము. మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక దిశా నిర్దేశం చేయబోతూ ఉండారు. ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ వచ్చింది గనక ఈ అరాచక పాలనకి చరణగీతం పడే రోజులు, ధైర్యంగా అందరూ బయటికి రాండి అని చెప్పి
నేను మీకు తెలుపుకుంటున్నాను.